హలో వ్యూవర్స్, హలో టీచర్స్, హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం వీడియోలో డిఎస్సి టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు జనరల్గా చేసేటటువంటి తప్పులు, ప్రిపరేషన్ విధానంలో వారు ఎంచుకునేటప్పుడు, ప్రిపరేషన్ విధానం స్టార్ట్ చేసేటప్పుడు వారు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, అవి చేయకుండా ఏ విధంగా మనము ప్లాన్ చేసుకుంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మంచి మార్కులు వస్తాయి, డిఎస్సిలో తద్వారా డిఎస్సిలో మంచి మార్కులు వస్తాయి, ఏ పొరపాట్లు చేయకూడదు, ఏ పనులు చేయడం ద్వారా మనం ఎక్కువ మార్కులు సంపాదించుకోగలం అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. నా పేరు నాగమల్లేశ్వరరావు, మీరు చూస్తున్నారు టెక్నో సైన్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్, ది ఎడ్యుకేషన్ ఛానల్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మన టెక్నో సైన్స్ క్లబ్లో డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆఫ్ కోచింగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కోచింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్, అదేవిధంగా షార్ట్స్, వీడియోస్, రికార్డింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. వాటన్నిటిని ఉపయోగించుకోండి, చక్కగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకోండి, తద్వారా డిఎస్సిలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ అన్నింటినీ ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చినట్లయితే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ డిఎస్సి ఈ రెండు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వారు చేసేటటువంటి కొన్ని జనరల్ మిస్టేక్స్, అవి చేయకుండా, ఏవి చేయకుండా ఉన్నట్లయితే మనము మంచి మార్కులు సాధించగలం, జాబ్ సాధిస్తాం అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మీకున్నటువంటి సందేహాలను, మీ సలహాలను, మీ అభిప్రాయాలను కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారు, డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఈ మధ్య ఫ్రెష్గా బీఈడి పూర్తి చేసిన వారు లేదా డిఈడి పూర్తి చేసిన వారు యువకులు ఉంటారు, యంగర్స్, ఫ్రెషర్స్ ఉంటారు. ఫ్రెషర్స్ ఒకవైపు, అదేవిధంగా ఆల్రెడీ బీఈడి డిఈడి అయిపోయి ప్రైవేట్ టీచర్స్గా జాబ్ చేస్తూ ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వారు కూడా ఎప్పుడు డిఎస్సి పడుతుందా, ఎప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వస్తుందా, మంచి మార్కులు సంపాదిద్దాం, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు సంపాదిద్దాం అనేటటువంటి ఎదురుచూపుల్లో ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో, వారు అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సరే, ఓకే, కానీ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి విధానంలో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ స్కూల్స్లో చేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వారు చాలామంది వారి వారి ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే ఉదయం వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ కొంత సమయం ప్రిపరేషన్కి కేటాయిస్తారు. ఇలా ఎందుకు అని కొంతమందిని అడిగితే, సార్ మరి ఎలా ఒక 4-5 నెలలు 5-6 నెలలు ఉంటుంది టైము డిఎస్సి పట్టడానికి కానీ జాబ్ రావడానికి కానీ వీటన్నింటి మధ్యలో, మేము మరి ఇంట్లో గడపాల్సి వస్తుంది, కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది, ప్రైవేట్ జాబ్ చేయకపోతే ప్రిపరేషన్కి మనీ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ రకరకాల కారణాలు చెప్తుంటారు. ఎటు స్కూల్లో మనం టీచ్ చేస్తూ ఉంటాం, కంటెంట్ కొంచెం కవర్ అవుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత మెథడాలజీ ఇలాంటివన్నీ కూడా చదువుకుంటాం, దాదాపు కష్టపడటానికి ప్రయత్నిస్తామండి, ఇది ప్రయత్నం మాత్రమే గమనించండి. ఎవరైతే డీప్గా కంపల్సరీగా ఒక దృఢ నిశ్చయంతో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకున్నారో, వారు టెట్ మరియు డిఎస్సి పడబోతోంది, టెట్ పడింది దానికి మంచిగా ప్రిపేర్ అవుదాం, నెక్స్ట్ కంపల్సరీగా డిఎస్సి పడుతుంది, దాంట్లో గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే కోరిక బలంగా ఉంటుందో, వారు ఈ ప్రైవేట్ జాబ్స్ అన్నీ వదిలేస్తారు. ప్రస్తుతానికి కొంత పెట్టుబడి వారి తల్లిదండ్రుల నుంచి కానీ, వారు ఇప్పటివరకు సంపాదించుకున్నటువంటి అమౌంట్ నుంచి కానీ, ఈ 6 నెలలు 7 నెలలు వారి అవసరాల కోసం దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ అమౌంట్ను ఉపయోగించుకొని లేదా తల్లిదండ్రుల సహాయమో లేదా అప్పటి వరకు వాళ్ళు సంపాదించుకున్న సహాయమో ఇవన్నీ కూడా ఏదో ఒక రీత్యా మేనేజ్ చేసుకోగలిగి, ఈ 6 నెలల సమయం 5-6 నెలల సమయాన్ని ఓన్లీ స్టడీకి మాత్రమే కేటాయించినట్లయితే మనము ఉద్యోగం సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
సో అక్కడ ఫ్రీగా కోచింగ్ ఇచ్చేటటువంటి మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి, వాటిని ఉపయోగించుకోండి. ఇంకొంచెం అమౌంట్ మీరు మీ దగ్గర ఎఫర్టబుల్ చేయగలను అనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే డిఎస్సి పడగానే ఆంధ్రప్రదేశ్లో అయితే కృష్ణా డిస్టిక్ అవనిగడ్డ లాంటి కొన్ని ప్రాంతాలు, అంటే ఆ పేరే పెడుతున్న చెప్తున్నానని కాదులే కానీ కాళ్ళ కొన్ని కొన్ని నంద్యాల ఇలాంటి కొన్ని రకాల ప్లేసెస్లోకి వెళ్ళి చాలా క్రౌడీగా ఉంటుంది, అక్కడ గుంపులు గుంపులుగా ఉంటారు జనం. ఆ జనంలోనే పడి హాస్టల్లో ఉంటూ ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. అంతకన్నా కూడా సొంత ప్రిపరేషన్, మనకు ఒక దృఢ నిశ్చయం ఉంటే ఈ 6 నెలలు కూడా ఇంట్లోనే ఉండి ఒక ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని మనకు కావాల్సినటువంటి మెటీరియల్, ఏమేమి మెటీరియల్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి కూడా నేను వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మనం ఏమేమి మెటీరియల్ సంపాదించుకోవాలి, ముందు ఎసెన్షియల్ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మన సబ్జెక్ట్ వారీగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నావో అవి సంపాదించుకోవాలి, వాటన్నిటి గురించి వీడియో చేశాను. ఇక్కడ మనం చేసేటటువంటి మెయిన్ తప్పదే పార్షియల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఒక పక్క పని చేసుకుంటూనే పార్షియల్గా డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం, లేదా టెట్ వదిలేసి ఆల్రెడీ టెట్లో క్వాలిఫై అయ్యానులే ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అవుదామని డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం. టెట్ డిఎస్సి రెండు కూడా దాదాపు కంటెంట్ రీత్యా కొంచెం మెథడాలజీలు అవి మారుతాయి కానీ కంటెంట్ రీత్యా ఒకటే ఉంటుంది కాబట్టి కంబైన్ ప్రిపరేషన్ చేయడం చాలా మంచిది. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి కూడా టెట్లో ఎక్కువ మార్కులు సంపాదిస్తే దాంట్లో ఉన్నటువంటి వెయిటేజ్ 20 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెట్లో హయ్యెస్ట్ మార్కులు సాధిస్తే డిఎస్సి జాబ్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో టెట్లో మంచి మార్కులు తెచ్చుకోండి, తద్వారా డిఎస్సిలో కూడా మంచి మార్కులు తెచ్చుకోండి. ఈ 6 నెలల పాటు కొంచెం పెట్టుబడి పెట్టండి, సమయాన్ని కేటాయించండి. అలా ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో కనుక మీరు కూర్చున్నట్లయితే కంపల్సరీగా జాబ్ వస్తుంది, ఎక్కడికి పోతుంది. సో ఆ నిశ్చయం లేకుండా 2 పడవల మీద కాళ్ళు వేసినట్లుగా ఒక పక్క జాబ్ చేస్తూనే ఉంటాను, ఒక పక్క ప్రిపరేషన్ చేస్తూనే ఉంటానంటే కొంచెం కష్టమవుతుంది జాబ్ సాధించటం. సో ఆ విధంగా ఉంటుంది. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వారికి చాలా ఇబ్బంది, పిల్లలు ఉంటారు, వారు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. వారికి నేను ఇందాక చెప్పినట్లుగానే ప్రైవేట్ జాబ్ని ఈ 6 నెలల పాటు ఏదో ఒక అమౌంట్ సర్దుబాటు చేసుకోండి. ఎవరైతే మగవారు ఉన్నారో వారు, ఆడవారిని కూడా ఎవరైతే చదివిస్తున్నారో, కొంతమంది లేడీస్ని బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు, వారిని చదివిస్తూ ఉంటారు వాళ్ళ భర్తలు. సో అలా ఒక టైం కేటాయించుకోండి, ఓన్లీ డిఎస్సి ప్రిపరేషన్ మాత్రమే చేయాలి ఈ 6 నెలలు. అదే పనిలో ఉంటే కంపల్సరీగా ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, మార్నింగ్ ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇంత ఇంత కేటాయించాలి రోజుకు కొంత, కంపల్సరీగా అన్ని సబ్జెక్టులకు రోజుకు కొంచెం చదవాలి. ఒక సిలబస్, మనకి ఏమేమి సిలబస్ ఉంది ఒక పక్కన పెట్టుకోవడం, మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ పడుతుంది దాంట్లో సిలబస్ ఇస్తారు, ఆ సిలబస్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవడం, దానికి తగ్గట్టుగా మెటీరియల్, ఓన్లీ బయట దొరికేటటువంటి ప్రైవేట్ మెటీరియల్స్ కొనుక్కొని దాంట్లో ఉన్నటువంటి బిట్స్ ప్రిపేర్ అయితే సరిపోదండి. టెక్స్ట్ బుక్స్ సేకరించుకోవాలి, బయట కూడా టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి, లేదా పూర్వ విద్యార్థుల దగ్గర వారి టెక్స్ట్ బుక్స్ అయిపోయినటువంటి సంవత్సరం టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, వారి దగ్గర సేకరించుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్తే వాళ్ళ దగ్గర బుక్ బ్యాంక్ ఉంటుంది, పోయిన సంవత్సరం బుక్స్ సేకరిస్తారు వాళ్ళు, వాళ్ళలోంచి ఒక సెట్ ఇమ్మంటే అడిగితే వాళ్ళు ఇస్తారు. అలా ఆ బుక్స్ని, గవర్నమెంట్ బుక్స్ని సేకరించుకొని సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ప్రైవేట్ మెటీరియల్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ మనలాంటి ఛానల్లో వస్తున్నటువంటి ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ అవుతూ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటూ ఇదే పనిలో డిఎస్సి ప్రిపరేషన్లోనే ఈ 6 నెలలు కనుక మీరు గడిపినట్లయితే జాబ్ కంపల్సరీగా వస్తుంది, అది నా ఉద్దేశం. దాంతోపాటుగా ఇంకొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అవేంటంటే, డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా చాలా మెటీరియల్ బయట చాలా మెటీరియల్ దొరుకుతుంది. సో అన్ని మెటీరియల్ మనం సేకరించడమే కానీ, కొంతమంది చేస్తూ ఉంటారు చాలా మెటీరియల్ సేకరిస్తారు కానీ చదవటానికి టైం కుదరట్లేదంటారు, రకరకాల పనులు అంటారు. అలా కాకుండా ఒక దృఢ నిశ్చయంతో ఏవైతే మెయిన్ మెటీరియల్గా టెక్స్ట్ బుక్స్ సేకరించుకోవడం, ఆ టెక్స్ట్ బుక్స్ని చదువుతూ అండర్లైన్ పాయింట్స్ చేసుకోవడం, వాటిని నోట్స్లో పాయింట్స్ వైజ్గా రాసుకోవడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ వైజ్గా తయారు చేసుకోవడం, బయట దొరికేటటువంటి 1 లేదా 2 రకాలైనటువంటి మెటీరియల్స్ని సేకరించుకోవడం, దాంట్లో ఉన్నటువంటి మల్టిపుల్ ఛాయిస్ని ప్రాక్టీస్ చేయడం, ఓల్డ్ మెటీరియల్ ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, ప్రీవియస్గా డిఎస్సి కండక్ట్ చేసిన మరియు టెట్ కండక్ట్ చేసిన ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో
వాటిని కూడా సేకరించుకొని ఎలా వస్తున్నాయి బిట్స్ అనేవి అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్లుగా ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా, వీటిపైన ఇంకా ఏమైనా మీ యొక్క అభిప్రాయాలు, ఎలా చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, మీ అభిప్రాయంలో ఏ విధంగా చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, కామెంట్ బాక్స్ అందరూ చూస్తారు కాబట్టి మీ సలహాలను కూడా మిగతా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇవ్వండి. ఏ విధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా సేకరించుకోండి. మనలాంటి ఛానల్స్ని ఉపయోగించుకోండి, వారి నుంచి సలహాలు, వారి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి వారి ద్వారా. సో నాకు ఏ వీడియో క్రింద కామెంట్ చేసినా, అది సబ్జెక్ట్ కామెంట్ అయినా డౌట్ అయినా ఏదైనా సరే క్రింద కామెంట్ చేస్తే తప్పకుండా దానికి సమాధానం ఇస్తాను. సో ఇవండి నేను చెప్పదలుచుకున్నది. మెయిన్గా టైం కేటాయించండి, డిఎస్సి టెట్కి సపరేట్గా దానికోసమే టైం కేటాయించండి. పార్షియల్గా ప్రిపేర్ అవ్వద్దు, పార్షియల్గా ప్రిపేర్ అయితే అంత ఉపయోగం ఉండదు అనేది నా ఉద్దేశం. సో ప్రిపేర్ అవ్వచ్చు సార్, ఎలా అండి అంటే చేసేదేం లేదు, అలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందని కంపల్సరీ నమ్మకం ఉండదు. ఎందుకంటే పార్షియల్ ప్రిపరేషన్, ఒకవైపు మార్నింగ్ వెళ్తారు ఉద్యోగం చేసుకుంటూ రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి, రకరకాల ఆస్పిరెంట్స్లో ఉంటారు, రకరకాల పనులు చేస్తారు, విద్యార్థిని విద్యార్థులకు చెప్పడం కానీ, ఇతర పనులు చేసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళడం కానీ, రావడం వచ్చేటప్పటికే అలసిపోతారు. సో అక్కడ నుంచి చదవటం కొంచెం కష్టమవుతుంది. సో అడ్జస్ట్మెంట్, ఎవరైతే కంపల్సరీగా నాకు ఈ ఉద్యోగం రావాలి అని ఎవరైతే స్ట్రాంగ్గా అనుకుంటారో వారు ఈ 6 నెలల పాటు దానికి సమయం కేటాయించండి. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఈ విషయాలన్నీ కూడా విన్నందుకు. సో మీ అభిప్రాయాలను కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈ విషయాలన్నీ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రాక్టీస్ టెస్ట్లు ప్రతిరోజు వస్తూ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు పాల్గొనండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.